రోజు కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం నాకు అసలేదన్నా చెప్పాలనుకొని చెప్పకపోతే మనసు నిమ్మలమే ఉండదు మరి తొందర తొందరగా అవ్విందో చెప్పేస్తే గానీ ముందైతే హెడ్ లైన్స్ చూసేయండి చిరు వ్యాపారులకు జగనన్న సాయం ఈరోజు సంక్రాంతి పండుగ చేస్తున్నంత సంబరంగా ఉందన్న రంగంలకు దిగిండు కొత్త బాస్ మరి సెట్రేట్ అవుతుందో కాంగ్రెస్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన ఇద్దరు అమ్మాయిలు వదిలేసిన పోలీస్ మీద ఫీల్ అవుతున్నారు అబ్బాయిలు పిల్ల కోసం ఫోన్ ఫోన్ కాదు చేస్తే బెటర్ అయ్యా ఐదు వేలు అప్పు కావాలంటే ఎప్పుడు ఇస్తావు ఎట్లా కడతావు అసలు నువ్వు ఏం చేస్తున్నావు కట్టకపోతే పరిస్థితి ఏంది ఏదైనా తాకట్టు పెడతావా అని పది ఇరవై ప్రశ్నలు వేసి ఐదు వందలు కట్ చేసుకుంటే గానీ అప్పు ఇచ్చేటోళ్ళు కాదు ఇక అవి కట్టే తందుకు మస్తు కష్టాలు పడేటోళ్ళు పాపం చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు అదే ఇప్పుడు వాళ్ళకు ఏ కష్టం లేకుండా చేసిండు సీఎం జగన్ అన్న ఈరోజు సంక్రాంతి పండుగ చేస్తున్న తోడు అనేది మా చిరు వ్యాపారులందరికీ ఒక వరం సార్ తోడు వల్ల మాకు మంచి ఉపయోగం ఉంది వీళ్ళకే కాదు ఇంకా చాలా మంది చిన్న వ్యాపారులకు జగనన్న తోడుగా నిలుస్తున్నాడు అప్పుల పాలై వడ్డీలు కట్టలేక బాధపడుతున్న వాళ్లకు ఎస్వంటి గ్యారంటీ లేకుండా పదివేల వరకు రుణం అందిస్తున్నాడు ఈ పైసలతోని అమ్మలక్కలు ఎలాంటి అప్పు చేయకుండా వడ్డీల బెంగ లేకుండా చిరు పరిశ్రమలు పెట్టుకొని జీవనోపాధిని తాగిస్తున్నారు వ్యాపారం చేసేదాని కోసం వాళ్ళకు పెట్టుబడి కింద మనం పదివేల రూపాయలు మనం డబ్బు సహాయం చేస్తా ఉన్నాం వాళ్ళు మరొకరి దగ్గర నుంచి కొనుగోలు చేసి మన దగ్గరికి వచ్చి వీటిని అమ్మి తద్వారా వాళ్ళ వాళ్ళ జీవితాలు బతకడమే కాకుండా ఒక గొప్ప సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్ అనే ఒక వ్యవస్థకు గొప్ప మార్పును తీసుకొచ్చి నిలబెడతా ఉన్నారు అని చెప్పి కూడా చెప్పొచ్చు ఇవ్వాలనే లబ్ధిదారుల ఖాతాల వడ్డీ సొమ్మును జమ చేసిండు జగనన్న అయితే ఇప్పటికే పదిహేను లక్షల మందికి మీదనే సాయం అందిస్తున్నారు దీన్ని ఇంకింత పెంచి కొత్తగా ఇంకో నాలుగు లక్షల మందికి ఇస్తారట దానికోసం నాలుగు వందల కోట్లు ఖర్చు చేస్తున్నది సర్కారు కానీ జగనన్న గ్రేట్ కదా పాదయాత్ర చేసిన టైంలో తోపుడు బండ్ల వ్యాపారులు రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కష్టాన్ని చూసి చలించిపోయి అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఇట్లా అండగుంటున్నాడు అందుకే జగన్ అన్నను అందరూ ప్రజా అనేది నారాయణ 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 విద్యా సంస్థల నారాయణ నంగనాచి కథలు ఉండవు తిమ్మిని బమ్మి చేస్తాడు బమ్మిని తిమ్మి చేస్తాడు అటున్నది ఇటు మారుస్తాడు ఇటున్నది అటు మారుస్తాడు బస్తాల కొద్ది డబ్బులు ఎనకేసుకుంటాడు ఆఖరికి కోట్ల రూపాయలు బస్తలలో నింపుకొని బయటికి మాత్రం ఏం ఎరగనట్టు ఉన్నాడు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు ఉంటుంటే చూస్తున్నాం కదా ఇప్పుడు ఆయన దంద మీద సిఐడి ఆఫీసర్లు చెక్కింగ్ చేస్తే కళ్ళు బయర్లుగా ముచ్చట్లు బయటకొచ్చినాయి పొంగోరు నారాయణ అవినీతి పోట్లం పొంగల్ పొంగట పొగలు పొగలు ఎలా తీస్తున్నది చూస్తే గీన దందాలు చేసిండా అని అనిపిస్తుంది గాని ఈయన గారు అవినీతి ముచ్చట్లు చెప్పుకుంటా పోతే అరేబియా ఈ రావచ్చు గానీ అరాచకాలైతే ఓడవయన్నట్టే ఉన్నది అప్పట్ల బాబు హయాంలా ఈయన గారు ఆడిందే ఆట పాడిందే పాట కదా ఆ అట్లా ఐదు వేల ఆరు వందల కోట్ల విలువైన పద్నాలుగు వందల నలభై ఎకరాల అసైన్డ్ భూములను బువ్వబుక్కినట్టే బుక్కుతే వచ్చిన పైసలను ఏం నిలవనట్టు ఎన్ ఇన్స్పైరా అనే షెల్ కంపెనీలా పెట్టి కంటికి కనబడకుండా తాళం వేసిందట గమ్మతి ముచ్చట ఏంటంటే ఈ కంపెనీకి ఆయన బిడ్డ సింధూరా అల్లుడు పునీత్ డైరెక్టర్లట అసలు ఈ ఇన్స్పైరా ఎక్కడిది ఎందుకు పెట్టినరు ఏడుకెంచొచ్చింది ఇది అంటే నారాయణ కాలేజీలకు కుర్చీలు బెంచులు టేబుల్లు ఉద్యోగులకు జీతాలు ఆ పనులకి ఈ పనులకు పైసలు ఇచ్చేటందుకు వీళ్లు పెట్టుకున్నది అడగోలుగా కుడి చేత వసూలు చేసిన పైసలతోటి ఏం తెలవనట్టు ఎడమ చేత ఈ ఇన్స్పైరా అట్టుడే అసలు స్టోరీ ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఇంతకనం పని చేస్తుందని మీదికెంచి దీనికే పైసలు ఇస్తున్నారట ఇంకా పెద్ద ఏందంటే దీంట్లో పైసలన్నీ ఈయన చుట్టం రామకృష్ణ హౌసింగ్ సొసైటీ లాగో చేసిండ్రట అప్పట్ల రాజధానికి భూములు తీసుకునేటప్పుడు అసైన్డ్ భూములని అమ్మలక్కలు అన్నలను బెదిరించి ఈ భూములు అమ్ముకోకుంటే ఆగం కథ అవుతుంది సర్కారు స్వాధీనం చేసుకుంటదని అడ్డికి పావిశారు కొని కోట్ల రూపాయలు లగొట్టినారట మూడో కంటికి తెలవకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఏపీ సిఐడి ఎంక్వైరీ ఎల్లింది వెళ్ళింది ఇప్పుడు చూడండి ఇక చంద్రబాబు డైరెక్షన్ లో నారాయణ నటనకు వచ్చిన వసూళ్ళు కూడబెట్టిన ఆస్తిపాస్తులు ఎట్లున్నాయో చేసిన పాపాలు ఎప్పుడో ఎవరికో దాకుతాయి అంటారు గాని ఇప్పుడు అట్లా లేదు అది కూడా అప్డేట్ అయ్యి వాళ్ళ మీదనే చూపెడుతున్నది ఇన్ని రోజులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీల సీనియర్లకు రేవంత్ రెడ్డికి నడుమ లడాయి ఎట్లయిందో ఇన్ఛార్జ్ గా చేసిన మాణిక్యం ఠాకూర్ తోని అట్లనే పంచాది నడిచింది రేవంత్ నే మంచిగా చూసుకుంటుండు మాకు కీసులాటలు పెడుతున్నాడని గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా లీడర్లు మాటలంటే మాణిక్ ఠాక్రేన్ పెట్టిండు కదా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాణిక్ ఠాక్రే తెలంగాణలో పాదం మోపి భవన్ గడప దొక్కి కాంగ్రెస్ ల చేస్తుండు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన సారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క పెద్దలు జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్యతో మాట్లాడి మంచి చెడ్డలార్చుకున్నాడు అసలు మాణిక్యం ఠాకూర్ ఉన్నప్పుడు ఎందుకు లోలు అయినాయి ఎవరు పార్టీ గీతే దాడుతున్నారు ఎవరెట్ల పార్టీ మీద పైన చూపెట్టి పెట్టి పని ఎట్లా కలుపుకొని పోతున్నారని పూస కూర్చున్నట్టు అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నాడు ఈ మీటింగ్ అయిపోగానే ఇంకా మాకేం పని అనుకున్నారో ఏమో తెలియదు కానీ జానారెడ్డి సారు ఉత్తమ్ సారు ఉత్తగానే అట్లా బయటకు వెళ్ళి వస్తామని కానీ అందరు లీడర్ల ఆఫీస్ లోనే ఉన్నారు అయితే రాగానే ముందుగాల ముందుగాల కోమర్ రెడ్డి వెంకర్రెడ్డికి ఫోన్ కొట్టిన మాణిక్ సారు హలో బ్రదర్ వెంకరెడ్డి ఎక్కడున్నారు గాంధీ భవన్ కు వస్తారా అంటే ఐఎమ్ సారీ సార్ ఆడికి వచ్చేది లేదు రేవంత్ ముఖం చూసే ముచ్చట లేదు మీరు అంతకన్నా ముచ్చట పడుతున్నారు కాబట్టి

మూడు రోజులు కూడా టైం లేదు అర్జెంటుగా పోయి రిపోర్ట్ చేయాలని హైకోర్టు చెప్పింది ఇంతలోనే కేంద్రం కూడా తెలంగాణ నుంచి రిలీజ్ చేసింది కదా ఒక్క రోజులనే సీన్ అంతా చేంజ్ అయ్యేసరికి కొత్త తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మన మేడం బాధ్యతలు తీసుకున్నది సోమేష్ కుమార్ సారు ఆంధ్రాకు పోతుండు అనేసరికి సరికి చాలా మంది ఐఏఎస్లే తెరమిదికి వచ్చిన ముఖ్యమంత్రి సారు ప్రగతి భవన్ ల బగ్గా ఆలోచన చేసి శాంతి కుమారి మేడానికే ఛాన్స్ ఇచ్చిండు ఇట్లా సీఎస్ గా బాధ్యతలు తీసుకుంటున్న మేడము వెంటనే పోయి సారును కలిస్తే సారు అభినందనలు చెప్పిండట తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా చీఫ్ సెక్రటరీగా ఈ బాధ్యతలు తీసుకోవడం నాకు ఎంతో సంతోషంగా గర్వకారణంగా ఉంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నైన్టీన్ ఎయిటీ నైన్ ఐఏఎస్ బ్యాచ్ అప్పట్లో కేసీఆర్ సారు టీడీపీలో ఉండి మంత్రిగా పనిచేసినప్పుడు మేడం మెదక్ కలెక్టర్గా పనిచేసిందట సారు సీఎం అయినాక సీఎం ఆఫీస్ల ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేసింది ఇప్పుడు అటవీ శాఖల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుంటే సిఎస్ పోస్ట్లోకి వచ్చింది ఎంఎస్సీ మెరైన్ బయాలజీ చదివిన మేడం అమెరికాల ఎంబీఏ కూడా కంప్లీట్ చేసింది రెండు వేల ఇరవై ఐదు వరకు పదవిలో ఉంటది కానీ కొత్త సంవత్సరంలో తెలంగాణకు కొత్త డిజీపీ కొత్త సీఎస్ వచ్చిండ్రు అయితే శాంతి మేడాన్ని సీఎస్గా నియమించుడుతోని తెలంగాణ తొలి కేబినెట్ల మహిళను మంత్రిడి చేయకున్న ఇప్పటికైనా తెలంగాణ తొలి సీఎస్గా మహిళను నియమించిండ్రని ప్రతిపక్షాలు లీడర్లు అనుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కొత్త క్యాలెండర్ల తిథులు తేదీలు ముహూర్తాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎట్లా ఏం రాయించుకున్నదో మనకు తెలియదు కానీ పొద్దున లేస్తే తెలంగాణ మొత్తం ఖమ్మం పొలిటికల్ ముచ్చట్లే నడుస్తున్నాయి రోజుకో కొత్త ఇంట్రెస్ట్ ముచ్చట్లే వస్తున్నాయి తెలంగాణలో పొలిటికల్ సర్కల్స్ మొత్తం పొంగులేటి శ్రీనివాస రెడ్డి చుట్టే తిరుగుతున్నది పొంగులేటికి పువ్వు ఇచ్చి బీజేపీ చెప్తారని కొందరు అంటుంటే లేదు లేదు హస్తం పాటలే హాయి చెప్పి అలో ఇచ్చి మరి ఇంకొందరు అంటున్నారు అయినా ఇప్పటికి ఇప్పుడేం తొందర ఏం లేదు ఎక్కడ ఏరడు ఏ పార్టీ కండకూడని ఖమ్మం జిల్లాలో కనిపించిన కార్యకర్తల మాట్లాడుకుంటున్నారు ఏ ఇంకో దిక్కేమో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి బిఆర్ఎస్ లో నొయ్యకుండా గిచ్చి మాటలు అంటుంటే లీడర్లు మాత్రం కొంతమంది పార్టీ లైన్ని దాటి పార్టీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి మా మా అధ్యక్షుల వారి గౌరవానికి భంగం కలిగే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి విషయం దీన్ని కొంతమంది ఇష్టం వచ్చిన దిష్టానుసారంగా ఎమ్మెల్యేలకు చెప్పకుండా పార్టీ అధ్యక్షులకు చెప్పకుండా పర్యటనలు చేస్తా ఉన్నారు అయినా కేసీఆర్ సారే వరిలా తాలు పోతే పోయింది అన్నాక మీరు ఇట్లా మాట్లాడకుండా ఇంకెట్లా మాట్లాడతారు గానీ అయితే అసలు సిశలు ముచ్చట ఏందంటే అమిత్ షా నడ్డాతో సంప్రదింపులు జరిపినాకనే పొంగులేటి బ్యాచ్ మొత్తం జంప్ అవుతుందని ఇంకోటాకు వినిపిస్తున్నది ఇంతనే ఇయల రేపు తెలంగాణలో టూర్ పెట్టుకుని కార్యకర్తలకు లీడర్లకు ముచ్చట్లు చెప్తున్న సునీల్ బన్సలు ఇటు పొంగులేటి ఇష్యూ మీద కూడా గట్టిగానే నజర్ నజర పెట్టిండట పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారట ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ పొంగులేటి మీద ఏమన్నా పాలిటిక్స్ ప్లే చేస్తున్నారా పోన్ అంబరు టిల్లా మల్లె పల్లి మలక్ పెట్ట బను అన్న డీజే టిల్లు అన్న దిగిందంటే డించకి దుంకాలా డీజే టిల్లు పేరు స్టైలే వేరు ఓ వాణి హాగమ్మా వార్త చెప్పమంటే పాట పాడుతున్నావు ఏంటంటే ఈ పాటనే ఇప్పుడు వార్త మన మంత్రి మల్లన్న ఎయ్ ఏయ్ మల్లన్న అస్సలు తగ్గుతలేడు కదా ఒరిజినల్ పాటకు ఒరిజినల్ గా డాన్స్ చేసిన హీరోతోనే హీరో పోటీగా షెవ్వు కడ చేతులు పెట్టుతున్నాడు అర్రే 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 ఓ నీ నవ్వు సల్లగుండా హీరోయిన్ కి లైటింగ్ కొట్టినట్టే ఏం ఎక్స్ప్రెషన్స్ ఏ మల్లన్న ఇరుగా తీస్తున్నావు అయ్యో మల్లన్న ఏంది అట్లా పోతు అస్సలు హీరో కంటే నువ్వేం తక్కువగాదే మల్లన్న నీ పర్ఫార్మెన్స్ ఓ రామా మన జోష్ నింపుతున్నాడా కాక మల్లారెడ్డి యూనివర్సిటీలో కైట్ రంగోలీ ఫెస్టివల్ పెడితే డీజే టిల్లు జొన్నలగడ్డ సిద్ధుని గెస్ట్ గా పిలిచి ఇట్లా ఆడి పాడిండు కానీ మల్లన్న అంటే మల్లన్ననే పోన్ దేంట్లో తగ్గడు ఆగడు మరి అట్లా ఉంటది మన మల్లన్న అయితే ఇంత దూకుడుగా జోష్ గా ఉండే మన మల్లన్నకు మానవత్వం కూడా ఎక్కువైనా ఉల్లా చిన్నగా సారు చిన్నగా తన్నుతున్నది బెదిరగొట్టకున్నది ఉండ్రీ మయ్యా అటు ఇటు చేసి బయటకు తీసిండ్రులే మల్లన్న చూడు ఎంత సంబరంగా నవ్వుతున్నాడో కానీ సాయం చేసుట్లా మన మల్లన్న తర్వాతనే పోన్రీ ఎప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు ఏజుబారు అయ్యి నాకు ఎవరు చేసుకుంటారండి ఏజుబారు అయ్యి నాకు ఎవరు చేసు పెళ్ళి బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు ఏజుబారు అయ్యి నాకు ఎవరు చేసుకుంటారండి ఏజుబారు అయ్యి నాకు ఎవరు చేసుకుంటారండి నా పేరు రాజేష్ అన్న అన్న మంచి సంబంధం చూడవు అనేవరన్న పిల్ల తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ అన్న నాకే పెళ్లి నీకే సంబంధం చూస్తానన్నా నుగుడ నా బాబతే నాన్నా బాబు బాబజ్ పిల్ల Yara దొరుకుతుంది బాబు యా నాన్నా నా నా జర సంబంధం చూడ వానాయవర్ నా పిల్లం చూడన్నా పెళ్లి చేసుకో నీకెవరు సరే ఆ పిల్లని పోవ పో నీకెవరు సార్ పిల్లని పో ఓ నీకియలేదా పిల్లను నాకు కూడా గట్లని ఇస్తారు పిచ్లేసిందా రోడ్ల మీద వాడు ఎవరెవరినో సంబంధం చూడమని అడుగుతున్నాడు ఓ రాజేషు చెయ్యా ఇల్లు ఎవ్వరితోను కాదు చక్కగా ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే బెటర్ ఓ రాజేషు ఏంది సంబంధం చూడమని ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తున్నావా అవును చేసి అడుగుతా సర్ మీకు దండం పెడతా సార్ నాకు ఎవ్వరు పిల్లని ఇస్తలేరు మీరే నాకు సంబంధం చూసి పెట్టాలా సార్ అని అడుగుతా ఏంది నీ పెళ్ళి లొల్లా అసలు లొల్లా పదెకరాల పొలం ఉన్నా కూడా పెళ్లి చేసుకుంటానంటే ఎవ్వరూ పిల్లనియకపోతే ఆ బాధ ఎట్లుంటుందో నీకేం తెలుసు చూడ పెళ్లి చేసుకోకుంటే ఎంత ఉల్లాసంగా ఉంటుందో ఎంత ఉత్సాహంగా ఉంటుందో చేసుకున్న అడుగు చెప్తారు ఏంది అడిగేది తోకమంట మంచిగా పెళ్లి చేసుకొని మస్తుగా మాట్లాడతారు వాళ్ళు అరే మా బ్యాచులర్ కష్టాలు వాళ్ళకి ఏం తెలుసు అబ్బా పొద్దున లేస్తే ఏమండి అని అట్లా గుంజి కాఫీ ఇచ్చే మనిషి లేక మనసు ఎంత తప్పిస్తున్నదో తెలుసు తప్పిస్తున్నట్టు అది చెప్పిస్తున్నట్టు నువ్వు ఏమన్నా అనుకో ఫస్ట్ తోని మాట్లాడి తర్వాత నీతో మాట్లాడతా అరే మళ్ళీ ఎమ్మెల్యే అంటావ్ నీ పెళ్లికి ఎమ్మెల్యేకు ఏం లింక్ అసలు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చుట్టాలు పక్కాలు దోస్తులు వాళ్ళ అమ్మలు వాళ్ళ అమ్మమ్మలు అందరిని అడిగిన పిల్లని చూడమని ఏడా పిల్ల దొరికితే లేదు దొరికినా కూడా నన్ను చేసుకొని అంటున్నారు అందుకే సీదా ఎమ్మెల్యేకే ఫోన్ కొడుతున్నా సంబంధం చూడమని అడుగుతాను నీకు ఎమ్మెల్యే ఎందుకు సంబంధం చూస్తాడు అసలు ఎందుకు చూడా బాయ్ ఎందుకు చూడాడు ఓట్లప్పుడు వచ్చి నీకు ఏ సమస్య ఉన్నా సరే సీదా నాకే ఫోన్ కొట్టుర్రి నేను చూసుకుంటా అన్నాడు కదా అందుకే ఇప్పుడు ఫోన్ కొడుతున్నా మంచిగా నాకు పిల్లని చూస్తాడు నియోజక వర్గంలో ఏం సమస్య లెవ్వని ఇక నీ పెళ్ళికి సంబంధాలు చూస్తాడా ఎందుకు చూడడబ్బా ఔరంగాబాద్ కుల్తా బాధలు ఉండే ఒక కాక ఆయనకు పెళ్లి సంబంధం చూడమని చెప్పేసి అలా ఎమ్మెల్యే ఉదయ్ సింగుకు ఫోన్ చేసి అడిగితే చూస్తాను లేదా ఏంటి పెళ్లి సంబంధం కోసం ఎమ్మెల్యే కి ఫోన్ చేసిండా అవును కావాలాంటి నువ్ గరి మంచి గరి చంగ్లే వైట్ పరిస్థితిని ఆట్ నో ఎక్కర్ జమీనే అర్థమైందా ముచ్చటేందో నీ ముఖానికి కానీ నేనే చెప్తాను సార్ నాకు పది ఎకరాల పొలం ఉన్నా కూడా నాకు పిల్లని వివరిస్తలేరు సార్ అందుకే మీరే నాకు సంబంధం చూసి పెట్టాలా సార్ అని అడగంగానే ముందైతే నువ్వు బయోడేటా పంపు పిల్లలు చూసే బాధ్యత నాది అని చెప్పింది ఎమ్మెల్యే అందుకే నేను కూడా ఫోన్ చేస్తున్నా అసలు పది ఎకరాల పొలం ఉన్నా కూడా ఆయన ఎందుకు చేసుకుంటారట ఎవ్వలో ఏమున్నది చాలా మంది సిటీలో జాబ్ చేసేటోళ్ళు ఫారెన్ పోయి జాబ్ చేసేటోళ్ళు అని ఇష్టపడుట్ల నుండి పొలం పనులు చేసుకునే అసలు పిల్లనే దొరుకుతలేదా మరి వాళ్ళకంటే తిప్పల సరే నువ్వు పట్నంలోనే ఉన్నావు కదా నిన్నెందుకు చేసుకుంటలేరంటావు ఆ నువ్వు చేయబట్టే ఏంది నేను చేయబట్టి నువ్వు చేయబట్టే మరి ఎవలన్నా పిల్ల నచ్చినా గాని ఎంత నట జీతం అనంగరే గింత జీతం అని చెప్తే ఆ సరే తీ మిమ్మ అలా ఫోన్ చేస్తాం ఆలోచించుకరని అదే విక్తున్నారు నువ్వేమో జీతం మెచ్చబట్టనేమో పెంచి సావావు హలో హలో రాజేషు నీ వాయిస్ అంత బ్రేక్ అవుతుంది బొమ్మ సక్క కనిపిస్తలేదు ఓయ్ హలో హలో హై బై అప్పిచ్చినోడు తిరిగి అడిగినప్పుడు ఈమె జీతం అడిగినప్పుడే సిగ్నల్ కట్ అయితే ఎందుకో ఇంతకు నేను ఇప్పుడు ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాం వద్దా ఓ పని చేద్దాం సీదా కేసీఆర్ సార్కే ఫోన్ చేద్దాం ఆయన అయితే మాటిస్తే మడవది ఇప్పని మనిషి కాబట్టి బరాబర్ సంబంధం చూసి పెడతాడు కానీ నెంబర్ లేదు కదా ఇట్లా ఏమన్నా అడుగుదామా అన్నా కేసీఆర్ సార్ నెంబర్ లేదండి కాడ తెలంగాణలో ఏం నడుస్తుందంటే మాస్టర్ ప్లాన్లో రగడ నడుస్తున్నది మన కామారెడ్డిలా మాస్టర్ ప్లాన్ మాకొద్దు భూములు ఇయ్యం ఇచ్చే ముచ్చటనే లేదు అయినా మాతో చర్చలు చేయకుండా మీకు మీరే వన్ సైడ్ గా ఏందని కలెక్టరేట్ ముంగట రైతన్నలు కదం కథం దొక్కుతే ఆఖరికి కలెక్టర్ వివరణ ఇచ్చింది కదా ఆ ఇప్పుడు ఆ లొల్లి ఇంకో జిల్లాకు చేరింది మాస్టర్ ప్లాన్ జగిత్యాల జిల్లాల మంటలు రేపుతున్నది మాకు మాస్టర్ ప్లాన్ వద్దు గీస్టర్ ప్లాన్ వద్దు మా బతుకులు మమ్మల్ని ఇయ్యి లేనిపోని ఉపాయాలు చేస్తే మా భూములు పోతాయి బతుకులు ఆగమైతాయి మాకు నచ్చని పని మెచ్చమని మాస్టర్ ప్లాన్ మాకు వద్దే అనుకుంటా మస్తుగా జమై జగిత్యాల జిల్లా రైతులు జంగ్ చేసిండ్రు రోడ్డు మీద మాస్టర్ ప్లాన్ ఫ్లెక్సీని తగలబెట్లా Amere kraljica వీళ్ళకి ఎప్పకుండానే మీటింగ్ లు పెట్టి మాట్లాడకుండానే నిర్ణయాలు తీసుకుని మాస్టర్ ప్లాన్లు ఆఫీసులల్ల గోడల కతక పెట్టినరాట ఇంత నిన్నటి కామారెడ్డిలా జరిగిన జగడం చూసి వీళ్ళు కూడా రోడెక్కిర్రు ఆఖరికి సర్పంచ్ లు వార్డు మెంబర్లు కూడా నిరసన తెలిప్రు బీఆర్ఎస్ కు రాజీనామా చేసేందుకు కూడా వేయమని చెప్పిర్రు అయితే తెలంగాణలో మొత్తం ఎనభై తొమ్మిది మాస్టర్ ప్లాన్లు రెడీగా ఉన్నాయట ఇక అవన్నీ జనాలకు తెలిస్తే ఎవరు ఎట్లా తీసుకొని ఎట్లా ముందుకు పోతారో తెలియదు గాని మొన్న కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మీద కొందరు హైకోర్టుల పిటిషన్ పిటిషన్ వేస్తే విచారణ జరిపిన కోర్టు స్టే అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది హైదరాబాద్ వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంలో పేద ఊగిసలాట అవుతున్నది అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని చెప్పుకొచ్చింది ఇగో ఇవి తెలంగాణలో మాస్టర్ ప్లాన్ల ల మీద ముచ్చట్లు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం నేరం అట్లా గిట్లా చేస్తే పోలీసులు దొరకబట్టి ఫైన్ వేస్తారు అయినా గాని పదే పదే అట్లనే హెల్మెట్ లేకుండా తిరిగితే లైసెన్స్ ని కూడా కొన్ని రోజులకు రద్దు చేస్తారు కానీ అదే గిడ ఒక పోలీస్ ఆఫీసర్ హెల్మెట్ పెట్టుకొని ఇద్దరు అమ్మలతో నవ్వుతో మాట్లాడి అబ్బాయిల ఆగ్రహానికి గురైండు యమరాజ్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు అమ్మాయిలు వీళ్ళే అయితే వీళ్ళ దగ్గరికి పోయిన ఈ పోలీస్ ఆఫీసర్ హెల్మెట్ పెట్టుకున్నందుకు రూపాయి కూడా ఫైన్ అయ్యలేదు మంచిగా తీయగా గమ్మగా మెత్తగా వాళ్ళతోని మాట్లాడి హెల్మెట్ పెట్టుకోకుండా లైఫ్ ను రిస్క్ లో ఎందుకు పడేసుడు అని నవ్వుకుంటే ప్రశ్నలు అడిగిండు అయినా దీంతో తప్పేమున్నది పోలీస్ ఆఫీసర్ అంత కూల్గా ఉన్నందుకు తారిఫ్ పోయి తప్పు పడుతారా అని కొందరు అనుకోవచ్చు కాకపోతే నిజంగానే కొందరు తప్పు పడుతున్నారు అది మళ్ళీ అబ్బాయిలే ఎందుకంటే మేం హెల్మెట్ లేకుండా దొరుకుతాయి ఇంత కూల్ గా మాట్లాడతారా ఇంత నవ్వుకుంటా ప్రశ్నలు వేస్తారా ఫైన్ అయ్యకుండా పంపిస్తారా కట్ ఫైన్ కట్టు అని గట్టిగా అడుగుతారు లేదంటే బండి తాళాలు తీసుకుంటారు అంటే అమ్మాయిల న్యాయం అబ్బాయిల న్యాయమా అని ఆన్లైన్ వేదికగా ప్రశ్నలు అడుగుతున్నారు ఇది యూపీలో ముచ్చట కానీ ఇట్లా కామెంట్లు పెట్టి ప్రశ్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకు ముందు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసి పోలీసులకు దొరికిన వాళ్ళు కావచ్చు అందుకే అంత కాలిపోయి ఉంటది లోపల అమ్మయ్యా తెచ్చిన వార్తలు మొత్తం చెప్పేసిన ఇప్పుడు నా కడుపు పడ్డది మరిగా మళ్ళీ గరం గరంలా ఇంకరం గరం గరం వార్తలతోనే ద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉంటుండ్రి తెలుగు వారి మన సాక్షి సాక్షి టీవీ టాటా